దేశంలో వరుసగా దళితులపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని దళిత బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు చింతాడ సూర్యం ఆవేదన వ్యక్తం చేశారు. దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా విశాఖలోని దళిత బహుజన సేవ కార్యాలయంలో నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా చింతాడ సూర్యం మాట్లాడుతూ దేశంలో దళితులపై జరుగుతున్న దాడులు చూస్తుంటే భయం కలుగుతుందన్నారు. ఉత్తరప్రదేశ్ సంఘటనలో దోషులను ఉరితీయాలన్నారు. ప్రభుత్వాలు దళితులపై దాడులు అరికట్టలేకపోతే దళిత సంఘాలన్నిటిని సమన్వయపరిచి పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. దళితులు కూడా సమాజంలో భాగమనే విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు. ఈ దీక్షలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాన్ విక్టర్, గౌరవ సలహాదారులు సింహాచలం, अशोक कुमार, राष्ट्र कार्यदर्शी वीरराजु तदितरुलु पाल्गोन्नारु. बहुजन सेन अध्यक्षुलु చింతాడు సూర్యం गारु आध्वर्यंलो ना पेरु మునపర్తి వెంకటరమణ దళిత బహుజన సేన సిటీ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను. అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి మహిళా సోదరుమణులకి, అలాగే మా సిటీ కార్యవర్గానికి, అలాగే జిల్లా కార్యవర్గానికి, అలా మరియు మహిళా కార్యవర్గానికి అందరూ కూడా జేబీఎంలు తెలుపుతూ, ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే దళితులపై జరుగుతున్న దాడులు ఇన్ని అన్నీ కాదు, ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువైపోయాయి. దీనికి ప్రభుత్వం పట్టించుకోదా, కళ్ళు తెరవదా? దళితులపై ఇవన్నీ కాదు చేయడం జరిగింది. అది అంత అన్యాయమా? మా దళితులు బతకనివ్వరా? జీవించే హక్కు లేదా మాకు అని మేము ప్రశ్నిస్తున్నాం. అందువల్ల ప్రభుత్వం ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి మా దళితుల్ని కాపాడండి, ఆదుకోండి.